చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు. దేని గురించి తెలుసా? బ్రేకప్. బ్రేకప్ అంటే ఏంటి? ఏంటి బ్రేకప్? ఈరోజు సమాజంలో హాట్ టాపిక్గా మారిపోయింది బ్రేకప్. సార్ బ్రేకప్ గురించి మాట్లాడండి సార్, బ్రేకప్ అయిపోయింది సార్, బతకలేకపోతున్నాను సార్, సార్ బ్రేకప్ సార్. వాట్ ఈస్ బ్రేకప్? ఒక అమ్మాయి అంటుంది, ఒక అబ్బాయి అంటున్నాడు, నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను, ఫలానా అబ్బాయిని ప్రేమించాను, చాలా గాఢంగా ప్రేమించాను, చాలా సిన్సియర్గా ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి నాతో మాట్లాడటం లేదు, వేరే అమ్మాయితో మాట్లాడుతుంది, వేరే అబ్బాయితో మాట్లాడుతున్నారు. నేను ఉండలేకపోతున్నాను, నా చదువుల మీద కాన్సన్ట్రేషన్ లేదు, నేను బిజినెస్ చేయలేకపోతున్నాను, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, నా నిద్ర పట్టడం లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను సార్, బ్రేకప్ అయిపోయింది, ఏం చేయాలి సార్, సొల్యూషన్ ఏంటి? ఇంకా నా జీవితంలో ఇంకేమీ కనపడటం లేదు, నాకు బ్రేకప్ అయిపోయింది, అమ్మాయి నన్ను మోసం చేసింది, అబ్బాయి నన్ను మోసం చేసేసాడు, బ్రేకప్ అయిపోయింది మా రిలేషన్, ఏం చేయాలి సార్? ఎన్ని కాల్స్ తెలుసా, ఎన్ని మెసేజెస్ తెలుసా, వింటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ సమాజంలో బ్రేకప్స్ ఇంకేమీ లేవా అన్న ప్రశ్న వచ్చే విధంగా యువత ఎటు వెళ్తుంది? నేను అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఒక రిలేషన్ తెగిపోయింది, ఆ అమ్మాయి మాట్లాడటం లేదు, ఆ వ్యక్తి మాట్లాడటం లేదు, ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, సర్వస్వం కోల్పోయాను, చనిపోతాను అంటున్నావంటే మరి నీ జీవితంలో నీ తల్లిదండ్రులకు స్థానం లేదా? నీ జీవితంలో మీ ఫ్రెండ్స్కి స్థానం లేదా? నీ జీవితంలో మీ అన్న తమ్ముళ్ళకి అక్కచెల్లెళ్ళకి స్థానమే లేదా? సర్వస్వము అబ్బాయి అమ్మాయేనా? అసలు నీ జీవితం నీకంటూ స్థానం లేదా? నువ్వు ఎప్పుడైతే ఆ బ్రేకప్ అయిపోయింది ఇంకా జీవితంలో ఏమీ లేదు, చనిపోతాను అంటున్నావు, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. జీవితంలో ఏ ఒక్క రిలేషన్కి కానీ ఏ ఒక్క విషయానికి కూడా పూర్తి స్థానాన్ని పోతుంది. బిజినెస్ లాస్ అయిపోయింది, చనిపోతాను, బిజినెస్ కప్ తప్ప ఇంకా జీవితంలో ఇంకా ఏమీ లేదా? దేనికి కూడా నా జీవితం ఇదే అని దేన్ని లైఫ్లో కేటాయించుకోడు. బ్రేకప్ అయిపోయింది, చనిపోతున్నాను, నాకు అన్నం తినిపిది కావట్లేదు, నాకు నిద్ర పట్టడం లేదంటే ఒక్కసారి ఆలోచించు, అది లవ్ కాదు, నువ్వు ఏదైతే ప్రేమ అని దానికి పేరు పెట్టావు అది అట్రాక్షన్ తప్ప మరేమీ కాదు. అట్రాక్షన్ నష్టాన్ని గురి చేస్తుంది. అట్రాక్షన్లో ఉన్నావా, అది నిన్ను చంపుతుంది లేకపోతే తన్ను చంపుతుంది. అట్రాక్షన్లో ఉన్నావా, నీ మనశ్శాంతి దూరం అవుతుంది లేకపోతే అతని మనశ్శాంతి దూరం అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ప్రేమలో పడ్డాను, నేను లవ్లో ఉన్నాను అంటున్నాడు. ఎందుకు అంటే నాకు ఎందుకు అన్నంతని బుద్ధి కావట్లేదు, మాటిమాటికి గుర్తొస్తుంది, మాటిమాటికి గుర్తొస్తున్నాడు, నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు. అంటే అది లవ్వా అట్రాక్షనా? ఈరోజు డిసైడ్ అవ్వాలి, అది లవ్వా అట్రాక్షనా? లవ్ అని కోట్ల మంది అంటున్నారు, అట్రాక్షన్ అంటున్నారు, ఏంటది ఇంతకి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమ ఉందా? ఉంది కదా. సరే మీ తల్లిదండ్రులు అంటున్నారా, మిమ్మల్ని చూడకపోతే అన్నం తినలేకపోతున్నాము, నువ్వు కనపడకపోతే అన్నం నిద్రపట్టడం లేదు, ఎప్పుడే నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వు తప్ప నాకు ప్రపంచంలో మీ తల్లిదండ్రులు మీతో ఎప్పుడన్నా అన్నారా? అనలేదంటే ప్రేమ లేదనా? అలా అంటున్నారంటే అది ప్రేమ కాదు, అట్రాక్షనా కాదా? అది అట్రాక్షన్. నేను గుడ్డివాణిగా చేసేసింది, నేను పిచ్చివాణిగా చేసేసింది, నువ్వు దారి తప్పిపోయావు. నువ్వు ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఒక వాస్తవం చెప్తాను, నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త అనే దైవం నిన్ను పుట్టించినప్పుడే నీతో పాటు నీ జంటను కూడా తయారు చేశాడు తెలుసా? నువ్వు పుట్టకముందే నీ జంట ఎవరో దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఈరోజు నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నావు, ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఆమె నీ జంట కాకపోతే, అతను నీ జంట ఇవ్వకపోతే ఎంతమంది ప్రయత్నం చేసినా నీ జంటగా మారారు కదా. నిజంగా నువ్వు ఇష్టపడ్డావా? నిజంగా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావా? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, ప్రూవ్ చేసుకో. జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అది, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయి, నీ కెరీర్ మీద ఫోకస్ చేయి, నీ బిజినెస్ మీద ఫోకస్ చేయి, నిన్ను నువ్వు స్థాయికి తీసుకెళ్ళు. ఎవరు కూడా మీ మ్యారేజ్ని రిజెక్ట్ చేయరు, ఇక నిన్ను ప్రూవ్ చేసుకుంటే ఇంకెక్కడ ఫెయిల్ అవుతావు? ఆమె నీ లైఫ్ పార్ట్నర్ అని దేవుడు నిర్ణయించుంటే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది, ఇక్కడ మిస్ అవ్వదు కదా. అవునా, ప్రేమ అంటే అది కాదు, కాలేజీలు పంకొట్టి చెట్లనగా పుట్టలనగా పార్కుల్లో తిరిగేది కాదు, కాదు ప్రేమ అంటే అది కాదు, ప్రేమ అంటే యాసిడ్ దాడులు కావు. నువ్వు ప్రేమిస్తావా లేకపోతే యాసిడ్ దాడి చేస్తాను, ఇది కాదు ప్రేమ అంటే, అది అట్రాక్షన్, పిచ్చి వ్యసనం. అవునా కాదా? ఒక్కసారి కళ్ళు తెరవండి. నిన్ను కాదని ఆమె వెళ్ళిపోయిందంటే, నిన్ను కాదని అతను వెళ్ళిపోయాడంటే నువ్వు దురదృష్టవంతుడు కాదు. నువ్వు అనుకో ఇంత గొప్ప మనిషిని వదిలి వెళ్ళిపోయినా ఆమెనో అతను దురదృష్టవంతుడు అనుకో, అంత అదృష్టం ఆమెకు లేదు, అంత అదృష్టం అతనికి లేదు అనుకో. పగ వచ్చిందా, ప్రతీకారం వచ్చిందా, రివెంజ్ తీసుకోవాలనుకున్నావా? నేను చెప్తున్నాను రివెంజ్ తీసుకో, రివెంజ్ తీసుకో. రివెంజ్ అంటే తెలుసా, సక్సెస్ ఈస్ ద బెస్ట్ రివెంజ్. ఏంటా సక్సెస్? నువ్వు జీవితం మీద కాన్సన్ట్రేషన్ చేయి, నీ జీవితం మీద ఫోకస్ చేయి, నీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయి, నిన్ను నువ్వు ఒక స్థాయికి తీసుకెళ్ళు, నిన్ను స్టార్గా మలుచుకో. నువ్వు ఎక్కడ ఉన్నా, ఆమె ఎంత దూరం వెళ్ళిపోయినా, అతను ఎంత దూరం వెళ్ళిపోయినా, నువ్వు మెరుస్తు కనపడాలి. నీ పొజిషన్, నీ పొజిషన్ మెరుస్తు కనపడాలి. దట్ ఈస్ యువర్ సక్సెస్, దట్ ఈస్ ద రియల్ రివెంజ్. అప్పుడు అతను ఆమె నిన్ను చూసి, అయ్యో నేను కోల్పోయానే, నేను కూడా ఉంటే అంత బాగుగా ఉండేవాడిని కదా, ఉండేదాన్ని కదా అని
చూసి బాధపడాలి, అది రివెంజ్ తీసుకోవాలనుకుంటే, బ్రేకప్ అయిపోయింది సార్ చచ్చిపోవాలనుకున్నానంటే అంతకు మించిన ప్రీతితనం మరుదు లేదు. అర్థమైందా లేదా? రిలేషన్స్, రిలేషన్స్కి వాల్యూ ఇవ్వాలంటే, ఈ భూమి మీద అతి గొప్ప వాల్యూ ఏదైనా రిలేషన్కి ఉంది అంటే నీ తల్లిదండ్రులకి మొదటి స్థానం ఇవ్వు, మొదటి స్థానం ఇవ్వు, ఆ తర్వాత నీ ఎవరైనా కానీ. ఈరోజు లేదు సార్ నేను ప్రేమించాను, ఆమె కూడా ఒప్పుకుంది, మేము పెళ్లి చేసుకున్నాం, మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏంటి ప్రాబ్లం అంటే క్యాస్ట్ ఫీలింగ్ సార్, ఇంటర్ క్యాస్ట్ అండి. చూడండి, నా ప్రకారంగా నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో రెండే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటేంటో తెలుసా? దైవ భీతిగా జీవితం గడిపేవాడు ఒకడైతే, దైవ భీతి లేకుండా జీవితం గడిపేవాడు ఒకడు ఉన్నాడు. దేవునికి భయపడి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడుపుతున్నాడా? నిన్ను ఎప్పుడు మోసించాడు? దేవుడికి భయపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు, దేవుడి కోసం నిన్ను ప్రేమిస్తాడు. దైవ భీతి కలిగే వారు ఒకవరైతే, దైవ భీతి లేని వారు మరొకరు. మనందరం ఎవరంటే, మనందరం మానవులము, దైవ భక్తులుగా దైవ భీతిపరులుగా జీవితం గడపాలి. అవునా కదా? చెప్పండి. ఈ యూనిటీ మనలో రావాలి, ఈ మెచ్యూరిటీ మనలో రావాలి.